ౌజుబుల్లామణి శైతాని రజీం బిస్ముల్లా రహమాని ఇరహీమ్ కురాన్లోని ఎనభై ఒకటవ సుర అత్ తక్వీర్ ఇరవై తొమ్మిది వాక్యాలు సూర్యుడు చుట్టి వేయబడినప్పుడు నక్షత్రాలు కాంతిహీనం అయిపోయినప్పుడు పర్వతాలు నడిపింపబడినప్పుడు పది మాసాల సూడి ఒంటెలు వాటి మానాన వదిలివేయబడినప్పుడు అడవి జంతువులన్నీ ఒకచోట సమీకరించబడినప్పుడు సముద్రాలు రాజేయబడినప్పుడు ఆత్మలు వాటి తనువులతో అనుసంధానం చేయబడినప్పుడు సజీవంగా పాతిపెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు తను ఏ పాపం చేసిందని హతమార్చబడింది అని కర్మల చిట్టాలు తెరవబడినప్పుడు ఆకాశం తోలు వలచ ఒలిచివేయబడినప్పుడు నరకం మండించబడినప్పుడు స్వర్గం చాలా దగ్గరగా తేబడినప్పుడు అప్పుడు ఆ రోజు ప్రతి ప్రాణి తాను తన వెంట తెచ్చుకున్నదేమిటో తెలుసుకుంటుంది కనుక అది కాదు వెనక్కి జరిగే నక్షత్రాలపై నేను ప్రమాణం చేస్తున్నాను అవి సంచరించేవి కనుమరుగైపోయేవి గడిచిపోయేటప్పుడు రాత్రి సాక్షిగా ప్రకాశిస్తున్నప్పటి ఉదయం సాక్షిగా చెబుతు చెబుతూ ఉన్నాను నిజంగా ఇది గౌరవనీయుడైన సందేశవాహకుడు జిబ్బ్రయిల్ అల్ ఇస్లాం అనే దైవదూత తెచ్చిన అల్లా యొక్క వాక్కు అతడు శక్తిశాలి అతడు సింహాసనాధిపతి అయినటువంటి అల్లా దగ్గర ఉన్నత స్థానం కలిగినవాడు ఊర్ధ్వలోకాలలో అతని మాట అనుసరణీయం అతను ఎంతో నిజాయితీ పరుడు ఓ ప్రవక్త మీ ఈ సహచరుడు పిచ్చివాడు కాదు అతను ఆ సందేశహారుణ్ణి స్పష్టమైన గగనతలంపై చూసి ఉన్నాడు ఇంకా అతను అగోచర విషయాలను తెలియపరచడంలో పిసినారి కూడా కాదు ఇది ఈ కురాన్ శాపగ్రస్తుడైన సైతాన్ వాక్కు కూడా కాదు మరి మీరు ఎటుపోతున్నారు ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం ముఖ్యంగా మీలో రుజుమార్గాన నడవదలిచిన వారి కోసం స్వర్గ లోక సర్వలోక ప్రభు అయినటువంటి అల్లా కోరినంత వరకు మీరేది కోరలేరు